దళిత సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్ బావమరిది కొండవీటి మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీఎస్జీసీసీ చైర్మన్ ధారవత్ మోహన్ గాంధీ నాయక్. మధుసూదన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. దళితులను అనరాని మాటలు అని ఓట్లు ఎలా అడుగుతారని మోహన్ గాంధీ ప్రశ్నించారు. మధుసూదన్ రెడ్డి వెంటనే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సమాజం యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా తను ఏదైతే మెసేజ్లు పెట్టి ఏదైతే ఈటల రాజేందర్ గారి పౌల్ట్రీ ఫామ్లో పార్ట్నర్గా ఉన్న వ్యక్తితో నాగేశ్ అనే వ్యక్తితో మరియు ఇతరత్ర మహేష్ అనే వ్యక్తులతో మాట్లాడుతూ వారి యొక్క సంభాషణ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హరిజన గిరిజన జాతి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నదని చెప్తూ ఇవాళ నా మనసుకు బాధ కలిగి నేను ఒక గిరిజన బిడ్డగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమం చేసిన ఒక ఉద్యమకారుడిగా నా యొక్క దళిత జాతిని అవమానపరిచిన అహంకారికి ఇవాళ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో వచ్చి గౌరవ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కలిసి వారిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద ఏదైతే చట్టరీత్యా చర్య తీసుకొని వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని గౌరవ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని నేను కోరడం జరిగింది.